సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతి బాపులే, బాపు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతులను పురస్కరించుకొని సామాజిక చైతన్యం కలిగించే నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ రచయిత పాటి బండ్ల ఆనందరావు, గేరా అజయ్ బాబు, అంగల కృతి ప్రసాద్, కనుమాల రాఘవులు, వేలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎంసీఏ క్లబ్లో ఇక్కడ నా చేతి మీదుగా, అలాగనే మన గోలి తిరుపతిరావు గారి చేతి మీదుగా నాటక రంగానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య ఉద్దేశము, మరి వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల అంటేనే మనకు అందరికీ ఎంతో ఇష్టమైన నెల, రకరకాల పండుగలు అన్నిటికంటే కూడా మరి సామాజిక స్పృహ కలిగినటువంటి వారందరూ కూడా ముఖ్యంగా జ్యోతిరావు పూలే, అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ రావు గారు కానీ, వాళ్ళందరూ బర్త్డేలు కూడా మరి అదే నెలలో రావడం, మరి వారందరినీ యొక్క మహనీయుల యొక్క జీవ చరిత్రను పురస్కరించుకొని మరి నాటక రంగంలో ముఖ్యంగా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోని కూడా వారి యొక్క స్పృహని బయటకు తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో మరి అంగల్కుర్తి రవి గారి యొక్క ఆధ్వర్యంలో మరి నాటక వారోత్సవాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున వారికి కూడా సహకరించి మరి యొక్క కార్యక్రమాలన్నింటి కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించి మా చేతి మీదుగా ఈ యొక్క బ్రోచర్ కానివ్వండి, పాంప్లెట్స్ కానివ్వండి ఉప చేయించినందుకు వారికి కూడా మరి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మనకు తెలుసు మరి 100 ఇయర్స్ 200 ఇయర్స్ పూర్వమే బాబా జ్యోతిరావు పూలే గారి గురించి మరి మన రాష్ట్రంలో తెలియని వారు అంటూ లేరండి. ఈ ఒక స్త్రీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మరి మెయిన్ కారకులు ఎవరన్నా ఉన్నారంటే బాబా జ్యోతిరావు పూలే గారే. తర్వాత కాలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ప్రపంచవ్యాప్తంగా మరి ప్రపంచ మేధావిగా మరి పేరు కాంచుతూ, అలాగే మన భారత రాజ్యాంగ నేత, అలాగే ప్రపంచ మేధావి, మరి వారు కూడా మా స్త్రీ యొక్క విద్య కోసం అయితేనేవ్వండి, స్త్రీ యొక్క అభివృద్ధి కోసం అయితేనేవ్వండి, చివరికి పార్లమెంట్లోనూ కూడా బిల్లును ప్రవేశపెట్టిన మహామనిషి వారు, వీళ్ళందరూ కూడా మరి స్త్రీల కోసము, అలాగే జగజీవనరావు గారు కూడా ఎన్నో రకాలుగా మరి వారు మంత్రిగా ఉండేటప్పుడు ఎన్నో శాఖలుగా మరి పనిచేసేటప్పుడు కూడా, అలాగే కార్మికుల చట్టాన్ని తీసుకురావడం కూడా అనేక రకాలుగా కృషి చేసిన వారు కూడా మరి బాబు జగజీవనరావు గారు. చరిత్రలో క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల ముందు గౌతమ బుద్ధుడు ఈ దేశ చరిత్రాన్ని ముఖ చిత్రాన్ని మార్చడం కోసం పోరాటం చేసినటువంటి వాడు క్రీస్తుకు పూర్వం. హేతుబద్ధంగా ఈ కులాలు మతాలు ఈ వ్యత్యాసాలు ఈ దుర్మార్గాలు దోపిడీలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసిన ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ సమాజంలో అన్ని జాతుల వాళ్ళు సమానమైనటువంటి వాళ్ళు అని ఉద్యమం చేసి ప్రపంచానికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని అందించినటువంటి మహనీయుడు బుద్ధుడు. ఆ తర్వాత 2000 సంవత్సరాలు ఒక బ్లాక్ పీరియడ్, మళ్ళీ ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతుల కోసం అసమానతల కోసం పోరాడిన మహాపురుషులు రాల. ఆ తర్వాత కబీర్ దాసు, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు లాంటి మహాపురుషులు అవతరించి ఒక కొత్త అధ్యాయాన్ని, కొత్త వెలుగుని భారతదేశానికి అందించారు. అలాంటి మహాపురుషుల్లో ప్రథముడుగా చెప్పుకోదగిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన అందించినటువంటి స్ఫూర్తి, ఆయన భార్యతో కలిసి ఈ దేశంలో ఉన్న స్త్రీల కోసం, అస్పృశ్యుల కోసం పోరాటం చేశాడు. ఆ తర్వాత అంబేద్కర్ మహనీయుడి గురించి అందరికీ తెలుసు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది నిర్భాగ్యులకు ఒక వెలుగుదారిని చూపెట్టినటువంటి మహనీయుడు అంబేద్కర్. వారి అడుగుజాడల్లో నడిచినటువంటి మరొక మహనీయుడు జగజీవన్ రామ్. చిత్రం ఏంటంటే ఈ ముగ్గురు మహాపురుషులు, పూలే, అంబేద్కర్, జగజీవన్ రామ్, ఈ ముగ్గురు ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. ఏప్రిల్ 5వ తేదీన జగజీవన్ రామ్ జన్మిస్తే 11వ తేదీన పూలే జన్మించాడు, 14వ తేదీన అంబేద్కర్ జన్మించాడు. ఒకే మాసంలో రోజుల వ్యవధిలో ఈ జన్మించిన ఈ మహాపురుషుల్ని మనం ఎన్ని కళారూపాల్లో ద్వారానైనా, ఎన్ని నాటకాల ద్వారానైనా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జాతికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మిత్రులు ప్రసాద్ గారు, శ్రీనివాస్, ఆంజనేయులు, అజయ్, ఈ మిత్ర బృందం ఈ జాతి చైతన్యం కోసం ఆ మహాపురుషుల్ని స్మరించుకుంటూ వీళ్ళని నిద్రలేపేటువంటి కార్యక్రమాలు కళారూపాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని వారు తీసుకున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ చాలా సంతోషకరమైన రోజు, సంతోషకరమైన విషయం. ఈరోజు ఎంసీఏ భవన్లో మిత్రులు ప్రసాద్ గారు,
सुधीर गार श्रीनिवास गार अजय मीडिया मित्र अंदर कल मंची प्रोग्रा की नांद पल सारेगारू देश चरत्र चूसा महानुभा एंतमंद कृषि चशार दाट भागाने निर्भाग्यु अनाथल एनो कुला వెనకబడిన కులాల వారిని వివక్షకు గురి చేస్తున్న సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయనకు జరిగిన అనుభవాన్ని ఇది ఎవరికి జరగకూడదు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన ఆ రోజు వాళ్ళ భార్యతోడ కలిసి చేసిన సంస్కరణలు వర్ణాతీతం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రజల్లో చైతన్యం అనేది తీసుకొని రావాలని ఒక మంచి దృక్పథం తోటి ఆ రోజు ఆయన చేశారు కాబట్టి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా చాలా హ్యాపీగా బతకగలుగుతున్నాం తర్వాత కాలంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగజీవన్ రావు గారు గాని అంబేద్కర్ గారు గాని ఈ దేశ చరిత్రనే మార్చింది అంబేద్కర్ గారు ఎందుకంటే ఆ వివక్షత అట్టనే కంటిన్యూషన్ అవుతున్నా కూడా దాన్ని దాంట్లో ఒక రాజ్యాంగ రూపం దాల్చిన మహానుభావుడు మహా వ్యక్తి మన అంబేద్కర్ గారు వారికి మనమందరం ఎంతో రుణపడి ఉన్నాం వారి ఆశల సాధనకై మనమందరం కలిసికట్టుగా ఎనకబడిన వర్గాల వారంతా కూడా ఒక సమన్వయం తోటి ఒక మంచి ఉద్దేశం తోటి వాళ్ళ యొక్క సందేశాలను మనము దీని ద్వారా రేపు ఏప్రిల్లో జరగబోయే ఈ నాటక పోటీలు వీటిల ద్వారా ఈ అందరిలో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళిపోయి ప్రజల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ అలా ఒంగోలు నగర ప్రజలకు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని సర్వతోడి నిర్వహించబోతున్నటువంటి సోదరుడు అంగకృతి ప్రసాద్ అజయ్ బాబు శ్రీనివాసులు గారికి అందరికి నమస్కరిస్తూ ఈ రోజు నిజంగా చాలా శుభదినం ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు తిరుపతిరావు గారు చెప్పారు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ఆ మహానుభావుల ముగ్గురు స్ఫూర్తితోటి ఇంకొక మహానుభావుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ చెందిన మహానుభావుడు కూడా ఇదే నెలలో ఏప్రిల్ 16వ తారీఖు తెలుగు నాటక రంగ దినోత్సవానికి ఆర్జుడైనటువంటి తెలుగులో మొట్టమొదటి నాటకం రాసి రకరకాల ప్రయోగాలు చేసి ప్రదర్శించేటువంటి కీర్తి కందుకూరి వీరేశలింగం గారి జయంతి కూడా ఏప్రిల్లోనే 16వ తేదీ ప్రభుత్వం కూడా ఆయన